పార్టీ పరంగా వచ్చినవి 2637 ఇవి వచ్చాయి. ఇంకా కొంచెం హెచ్చు తగ్గులు అవి ఉండొచ్చాము. మిగిలిన ఫిగర్స్ కూడా వచ్చి ఈవినింగ్ టోటల్ అఫీషియల్గానే తెలుస్తుంది అని భావిస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇందులో చాలా వరకు మార్నింగ్ వస్తే పేర్లు పెట్టాల్సి వస్తుంది. ఈనాడు పత్రిక యాక్చువల్గా రిజల్ట్స్ కూడా నైట్కి వచ్చేసాయి. వాళ్లే ఎక్కడ ఆస్వర్తా మాత అన్నట్టు చిన్న చిన్నగా పెట్టుకున్నారు. అది కూడా సొంతంగా డిక్లేర్ చేయకుండా వాళ్ళ టీడీపీ వాళ్ళది ఇచ్చే మెన్షన్ చేస్తూ ప్రజలను మిస్లీడింగ్గా పెట్టడం అనేది ఈనాడులో కనపడించింది. వీళ్ళు చూడండి, పెట్టేసి యాక్చువల్ రిజల్ట్స్ కూడా వస్తుంటే ఓటర్లు ఎంతమంది ఓటెత్తిన ఓటర్లు అంట బ్యానరు ఈనాడు. ఎంతమంది ఓట్లు వేశారు దీని గురించి 81.4% పోలింగు, ఇది బ్యానర్. వేరే రిజల్ట్స్ అప్పటికే వస్తుంటే ఇంకా కింద వీళ్ళే రాసినా బాగుండేది. ఒక టేబుల్ పెట్టారు, ఎవరిది, దేవినేని ఉమా మహేశ్వర వాళ్ళ టీడీపీ నాయకుడు మాజీ మంత్రి, ఆయన ఆయన స్టేట్మెంట్, ప్రాణాలొడ్డి గెలిచాం, వైకాప పతనం ప్రారంభమైంది, విజయోత్సవాలు చేసుకున్న తేదేపే నాయకులు అని స్టేట్మెంట్ పెట్టి కింద 1269 మాకు ఇచ్చినారు, 918 వాళ్ళకి వేసుకున్నారు టీడీపీకి, మిగిలిన వేసి ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఎవరు ఏమైనా ఎట్లా చేసుకున్నా అఫీషియల్గా అక్కడికి వచ్చేవి వస్తాయి. కానీ ఇందులో ఇంత సిగ్గు లేకుండా ఈ పత్రిక, ఇంత హిస్టరీ ఉన్న ఈనాడు పత్రిక నిజంగా వాళ్ళు వాళ్ళు వేయాలి. ఎప్పుడైనా అసెంబ్లీ ఎన్నికలు ఇంకోటి జరిగినప్పుడు పత్రిక కానీ టీవీ కానీ వాళ్ళ సొంతం వేయాలి ఏదో ఒక స్టోరీ. అందులో ఎలక్షన్లు అయిపోయినాయి, రిజల్ట్స్ వచ్చినాక, రిజల్ట్స్ ఏదో రేపు వస్తుంటే నిన్న పోలింగ్ శాతం వేస్తే బాగుంటుంది. ఇంత పెద్ద పత్రిక, ఇంత హిస్టరీ ఉన్న పత్రిక, వాళ్ళు తామేం చెప్తున్నారో చెప్పాలంటే వాళ్ళకే సిగ్గేసినట్టుంది. ఎందుకంటే లేదు కాబట్టి, సరే రేపు ఏదన్నా ఇదైతే మాకు తెలియదు టీడీపీ వాళ్ళు ఇచ్చారని చెప్పొచ్చు, సరే ఆ పేరుతో వేసిన దాంట్లో ప్రజలను కొంచెం మిస్లీడ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో అది ఓన్ కూడా చేసుకునేంత ధైర్యం లేదు, సిగ్గుపడినట్టున్నారు. ఇంత స్పేస్ మామూలు రామోజీరావు గారు వదలరు, దీని వాల్యూ అనే పక్కన రాస్తుంటారు. ఎందుకంటే నేను ఇంతకుముందు చేశాను కదా, చూసి దీని వాల్యూ అడ్వర్టైజ్మెంట్ పెట్టి 2 లక్షలు వస్తుందని రాస్తుంటారు రాసేవాళ్ళ పట్ల. సో ఆయన అది పెట్టేసి వాళ్ళ స్టేట్మెంట్ వేసి రేపు ఎవరైనా ఏమబ్బా తక్కువ వచ్చినాయంటే మాది కాదు టీడీపీది అని చెప్పుకోవడానికి, అంటే వాళ్ళు కూడా సిగ్గుపడ్డారు ఇది వేయడానికి అనే విషయం నేను చెప్పదలుచుకున్నా. ఇంత మిస్లీడ్ చేయాల్సిన అవసరం ఉందా ఓటెత్తిన ఓటర్లని? ఇది ప్రాణాలుడి ఈయన పేరుతో ఒకటి పెట్టి బహుశా నిన్ననే వీళ్ళు పాలసీ డెసిషన్ తీసుకున్నట్టుంది ముందే టీడీపీ వాళ్ళు. మనం రేపు ఏదైనా మన వర్షన్ మనం చెప్పుకుందామని. సో మార్నింగ్ ఈనాడు చదివిన వాళ్ళందరికీ ఏమనిపిస్తుంది అంటే, వీళ్ళకి 1259 చేస్తే వాళ్ళకి 918 బాగా వచ్చాయి కదబ్బా, సుమారుగా లాగినట్టున్నారు వీళ్ళు. ఏ వాళ్ళు అన్ని టీవీలు పెట్టుకొని మీ మీడియా వాళ్ళ లాగానో మా పొలిటికల్ లాగానో చూడరు కాబట్టి ఇది చూసేసి నమ్ముతారు ఒకరోజు. కానీ ఏం ఆనందమో తెలియదు వీళ్ళు ఇది తీసుకుంటే. ఇంకొక వీళ్ళు ఉన్నారు ఆంధ్రజ్యోతి, వీళ్ళది మరి వీడు అదే ఇట్లా వీళ్ళు అత్తే చేశారు ధీటుగా పోటీ అంట వీళ్ళ హెడ్డింగ్. దేనికి ధీటుగా పోటీ ఏమో తెలియదు. ఇంక ఇక్కడ చూడండి, ఎవరికి ఎన్నీ 2692 లెక్కేసి ఇంకా అర్ధరాత్రి ఇంకా ప్రకటించాల్సిన 392 అని ఏదో ఒక లెక్క వేశారు. దాన్ని లెక్కేస్తే వైఎస్ఆర్సీపీకి 63, 64 వస్తాయి, మిగిలిన 16 ఎంతో వాళ్ళకు వస్తాయి. ప్రకటించాల్సిన ఒక లెక్క వేశారు. ఇదే చూసి ఇప్పుడు రీడర్స్ ఎవరికి ఓపిక ఉండదు కదా, పైపైన చూస్తే బాగానే లాగారబ్బా వీళ్ళు ఇంకా 300 రావాలా ఏదో అని. ఏమానందమో తెలియదు. ఇంత రాసి లోపలికి వచ్చినాక మళ్ళీ పర్సంటేజ్ వైజ్ 80% వైఎస్ఆర్సీపీకి వచ్చాయని ఒక ముక్క, 20% ఇదని దీనికి అని టేబుల్. ఇంకా దీంట్లో డెక్కులో చూస్తే ఆశ్చర్యంగా ఉంది, పోటా పోటీ, గుంటూరులో పోటా పోటీ అంటారు. కొన్ని వీళ్ళ లెక్క ప్రకారమైనా ఏం పోటా పోటీ అని చూశారంటే 140 వైఎస్ఆర్సీపీ, 60 టీడీపీ అంట. మరి ఏం పోటా పోటీనో తెలియదు గుంటూరులో. అసలు ఎక్కడ చూసినా టీడీపీ మద్దతుదారులు ఎక్కువ జెండా చోట్ల జెండా ఎగరేశారంట. ఏదో రాయలసీమలో వాళ్ళ వేవ్ కొంచెం ఉంది కాబట్టి ఇదే ఉందంట. ఇంత ఇంకా తర్వాత వీళ్ళది వచ్చింది అసలైన హీరో ఈయన. ఇందులో కూడా ఈ విజయోత్సాహం చూస్తే ఏమనిపిస్తుందో మరి తెలియదు అని మన చంద్రబాబు నాయుడు గారికి, ఆయన ఇంతకుముందే ఒక బిల్డప్ ఇస్తూ పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేస్తున్నారు. ఆయన 38.74% పంచాయతీల్లో తెలుగుదేశం విజయం, ఎందుకు 55% ఎందుకు పెట్టుకోలేదో అర్థం కావట్లే అంటే ఆయనకే అనుమానం వచ్చినట్టుంది, నమ్మరేమో అనుకున్నట్టున్నారు.
2723 స్థానాల్లో 1000కి పైగా పంచాయతీలు తెలుగుదేశం, 32 మంది తెలుగుదేశం కూటమి అభ్యర్థులు, 1055 పంచాయతీల్లో తెలుగుదేశం జోరు, మంచి బాగా కలకలలాడుతున్నారు, ఫేస్ కూడా బాగా మెరిసిపోతుంది. ఈయన ఇది వేసుకొని ఇది కూడా సోషల్ మీడియాలో సర్క్యులేషన్. ఈ ఇవన్నీ మళ్ళీ దాంట్లో ఛాలెంజ్లు, చాలా ఘనంగా పోరాడారు, అందరికీ సన్మానాలు. ఇది ఇది మాత్రం విడ్డూరమే. అంటే ఇప్పటికీ ఆ వర్చువల్ దాని నుంచి వాస్తవానికి సంబంధం లేకుండా వర్చువల్గా చేసినా కూడా కొద్దిమంది అయినా నమ్ముతారు. మన వాళ్ళు నమ్మితే చాలు, లేదా ఈ స్టేట్ కాబట్టి పక్క స్టేట్లో నమ్ముతారు, లేదా నేషనల్ మీడియాలో మేనేజ్ చేస్తే ఒక పూట వస్తుంది. రెండో రోజు చదవని వాళ్ళంతా కూడా నిన్నటిదే వాస్తవం అనుకుంటే ఓహో టీడీపీ బాగానే ఉంది అనుకుంటారు. కానీ కర్మగాలం ఏంటంటే ఓట్లు వేయాల్సిన వాళ్ళు ఇక్కడ నీకు అక్రాస్ ది స్టేట్ మొత్తంగానే అడ్డంగా నేను చీకొడితే పోనీ ఇక్కడేదో ఒక దగ్గర అంటే ఇంకో దగ్గర ఏదని అనుకోవచ్చు. వీళ్ళ ఊరికి ఇవి లెక్క తీసాం, వీళ్ళ ఉద్దండులు ఉన్నారు కదా, వీళ్ళ పగిలినవాళ్ళు, ఆయన మొన్ననే అక్కడ బెదిరగొట్టి అరెస్ట్ అయినాడు కదా, అక్కడ చూసి టెక్కలి ఆ లెక్కలు కొన్ని తీర్చాను, రెండు మూడు చూశాను. టెక్కలి 135 గాను, వైఎస్ఆర్సీపీ 112, టీడీపీ 23, తుని 58 అంటే యనమల రామకృష్ణుడు గారు 58లో, వైఎస్ఆర్సీపీ 54, టీడీపీ 3, ఇండిపెండెంట్ 1. ఈయన ఏదో ప్రాణాలు ఒడ్డి పోరాడామన్నాడు కదా, ఎవరు, దేవినేని ఉమా, మైలవరం 48 గాను 44, వైఎస్ఆర్సీపీ 3.